స్నేహం అనేటువంటిది ఉంటే ఎంత ప్రేమగా ఉంటుంది, ద్వేషం అనేది ఉంటే ఎంత కఠినంగా ఉంటుందో సౌదీ అరేబియాని చూసి నేర్చుకోవాలి. సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్తో స్నేహం, పాకిస్తాన్ అనేటువంటి మతపరమైనటువంటి సాన్నిహిత్యం, అది చెప్పినట్టల్లా విన్నది ఆనాడు భారతదేశాన్ని మహావేధించుకుతుంది. ఇక్కడ మైనార్టీల మీద ఏదో జరిగిపోతుంది అన్నటువంటి రచ్చ పాకిస్తాన్ చేసినప్పుడల్లా అవునంటూ పలు దఫాలు 57 దేశాలు, మామూలుగా 52 టోటల్గా 57 దేశాలు ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ అందరితో కలిపేసి భారత్కి వ్యతిరేకంగా తీర్మానాలు చేయించడం, ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉండేది. అదే సౌదీ అరేబియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరింతగా పిడి మతవాదం వైపుకి వెళ్తా, అంటే నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా అనుసరిస్తున్నటువంటి వ్యూహాల దెబ్బకి తన తీరు మార్చుకుంది. అందులో భాగంగా కొత్త ఎత్తులు భారతదేశంతో స్నేహం చేస్తుంది. ఆ స్నేహానికి పర్యవసానం ఏంటంటే రకరకాలైనటువంటి పరిణామాలు మారుతున్నాయి. అందులో లేటెస్ట్గా చివరికి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ భారతదేశానికి వ్యతిరేకంగా మొన్న సిఏఏ సందర్భంలో ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి కూడా విదేశాలకు మనకి వెనక్కి తిప్పి పంపించేసింది. 18 మంది అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే వాళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపించింది. ఇది కీలకమైనటువంటి పరిణామం. అంటే భారతదేశంతో స్నేహం చేస్తుంటే ఏ విధంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.